నా పేరు పేరు దేవమ్మ, నది పల్లెటూరు మధ్య తండ్రి ప్రభు. ఈ రోజు అందరి సంతోషం కన్నులలో మంగళ హారతి ఎరిగినంత ఆనందం. వీళ్ళు పెద్దలు అమ్మలు అక్కలు నాటుకు పోయినా కానీ బురదలో దిగి చిరునవ్వులతోటి కంతులేస్తూ ఆ కంతుల్లో నాటు మొక్కలు నాటి ఆ నాటు మొక్కల్లో పెద్దనం తింటు కది ఒక్కొక్కప్పుడు 20 సంవత్సరాల కింద జొన్నలు పెసర్లు మొక్కలు పంటడానికి ధాన్యం పడ్డలేదు. ఆ ఇంద్రతల్లి తినాలి కాలువ తెచ్చి ప్రతి వారికి అన్నం పెట్టింది, ఎందుకు గడ్డించింది, మనిషికి కైతలిచ్చింది. ఒక 2 ఎకరాలు 5 ఎకరాల కూడా 5 బస్తాల జొన్నలు పండింది. ఇప్పుడు కొంచెం ధాన్యం ఎక్కువ పండి ధాన్యం అమ్ముకుంటూ పిల్లల పోదుస్తూ మంచి బ్రతుకు వెలుగు ఆకాశాన చంద్రుడు ఎదిగినంత కళ వచ్చింది. ఇంద్రమ్మ అన్నం పెట్టింది. అమ్మ ఈ రోజు ఇవంత స్వామి నాన్న ఎడదన్నము అందరికీ పెడుతుంది. పేదల కడుపుల్లో వెన్నెల కానీ ధన్యవాదాలు అందరికీ చిరునవ్వులు. కానీ ఆ స్వామి వెళ్ళకాలం చల్లగా ఉంది, ఆకాశం చంద్రుడు వెలిగినట్టే అందరికీ వెలిగి ఆనందం కలిగించాలి. ధన్యవాదాలు. అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు, ఎంఆర్ఓ గారు, ఏసీపీ గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ సిటీ చైర్మన్ పరోధి గారు, ప్రభాకర్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, చాలా మంది ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా పంట రుణాన్ని మాఫ్ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్లో రాహుల్ గాంధీ గారి సభలో మాట ఇచ్చిన తర్వాత కేసీఆర్ రుణాలు మాఫ్ చేయలేదు, ఈ రాష్ట్రాన్ని గడిల పాలన చేసిండు, దొరలు దోచుకుంటారు తప్ప రైతు పండించిన పంటకు ధర కలిగేది లేదు, అప్పుల పాలు చేసిండు,
లోన్ తీసుకునే వారు అంటే ఇవాళ మళ్ళీ లోన్ తీసుకోండి, మన ప్రభుత్వం రాగానే మాఫ్ చేస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట తప్పకుండా మన అధిపతి నాయకుడి మాదిరిగా ఈరోజు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మరి క్యాబినెట్ మంత్రి వారిందరి సమస్య నిర్ణయంతో ఇవాళ ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణ మీరు అధికారం ఇస్తే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసి ఇవాళ రైతు పంట రుణాలను 15 తారీఖు నాడు మొదలు పెడతామని చెప్పి ఇవాళ పంట పొలాలు పనిచేసుకునే సమయం వచ్చింది. ఇది ఇప్పుడే చేస్తే బాగుంటుందని, రేపు అన్నది ఇప్పుడే చేయి, ఇప్పుడు అనుకున్నది ఇవాళ అనుకున్నది ఇప్పుడే చేయాలి అనుకున్న వినాలండి. మరి ఈరోజు దీన్ని అనుకోని ఈరోజు 31,000 కోట్లు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఇలా శంకురాపణ చేసి మీ అందరి కూడా 100,000 రూపాయల మాఫీ చేసిన గొప్ప ఘన కార్యక్రమం జరిగింది. ఇలా పాలకుర్తి మండలంలో 1,250 రుణమాఫీ, 1,200 మంది రైతులు అదే టీఆర్ఎస్ పాలనైతే ఒకటే ఇళ్లలో పోయి వర్కొచ్చి కూర్చోబెట్టి మేము చేసినాం అనేవాళ్ళు. కానీ మేము రైతు గౌరవిస్తూ ఆ రైతు పొలాలలో పనిచేసుకుంటా ఉన్నాడు, ఇతరాలు ఇస్తా ఉన్నాడు, దున్నుతా ఉన్నాడు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, మీరున్న వాళ్ళు రాండి, ఇలా వాళ్ళందరికి కూడా మాఫ్ చేస్తున్నామని చెప్పినా మీ అందరి ద్వారా ఆ గ్రామాల్లో రైతులందరికీ కూడా సమాచారాన్ని అందివ్వండి, ప్రతి ఒక్కరి 100,000 రూపాయలు మాఫ్ అయిందని చెప్పి గర్వంగా చెప్పండి అని చెప్పి మిత్రులందరూ కూడా పోతా ఉన్నారు. ఇలా రైతు బంధు, ఇలా రైతుల పార్టీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు 6,000 కోట్లు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 72,000 కోట్లు మాఫ్ చేసిన చరిత్ర రైతుల దేశ వ్యాప్తంగా. ఈరోజు మరి ఈ 15 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. భారతదేశంలో ఒకేసారి 31,000 కోట్లు మాఫ్ చేసిన చరిత్ర ఇప్పటివరకు లేదు. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలబడే విధంగా ఇవాళ రైతును ఆదుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మాఫ్ చేసే కార్యక్రమం పెట్టాం. దీని అర్థం ఇలా ప్రజల పాలన, ప్రజలు ఏ రకంగా అయితే మరి గడిల పాలన బద్దలు కొట్టి ఇలా రాష్ట్రాన్ని రాష్ట్ర వ్యవస్థను మంచి చేయాలి, ప్రజాస్వామ్య తెలంగాణ తేవాలని చెప్పి ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో భాగం. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ మిగులు రాష్ట్రంగా అదనంగా డబ్బుండి పోతే మిగులు రాష్ట్రాలు ధనిక రాష్ట్రంగా వచ్చిన మన రాష్ట్రాన్ని ఇవాళ 7,00,000 కోట్లు అప్పు చేసి మిత్తితో పాటు 10 లక్షల కోట్లు చేసే విధంగా చేసి మనం వదిలేసిపోయి మరి మిగులు రాష్ట్రాలు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసిందంటే మాఫ్ చేయకపోగా 18,000 20,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అప్పుడో పాలా ఇప్పుడో పాలా ఇచ్చుకుంటూ వచ్చేది తప్ప ఏ ఒక్కరికి కూడా ఇవ్వనటువంటి చరిత్ర గత పాలకులు. ఇవ్వకపోగా పండించిన పంటకు ధర ఇవ్వకుండా నానా కోసమేంటి క్వింటాల్ 14 కిలోలు కోసిన చరిత్ర గత పాలకులు. ఇక్కడ ఉన్న రైతులందరూ మరి దాని పరిణామమే మొన్న భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలిపించిన చరిత్ర మీరు. ఇలా మార్పు తీసుకొచ్చాం, ఆ మార్పు మీ నమ్మకాన్ని ఇలా నిలబెట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో సీతారాబు గారు మేము శాసనసభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా రైతు పక్షాన్ని నిలబడే కార్యక్రమం చేసినాం. మీరు చూసిన కూడా రాష్ట్రం అంతా నీళ్లు రాలే, ఇలా శాసనసభ్యులు అయింది కూడా మేము మీతో పాటు కాలువలు నిలబడి ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీనివాస్తో పాటు ఇక్కడ ఉన్న రైతులందరూ వస్తే
కాలవర్తం తీసుకొచ్చి ఏ ఒక్కరికి కూడా నీకు లేకుండా లేకుండా ఇబ్బంది పడే కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన నీళ్లు ఏర్పాటు చేయగలిగామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు ఆ ఒక్కటే కాదు, భవిష్యత్తులో కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎల్లప్పల్లి నుంచి బండల ప్రాజెక్ట్ రావాలంటే 10 సంవత్సరాలు ఆరు పాదయాత్ర చేస్తే ఇప్పటి వరకు రాలే. కానీ ఈరోజు మాట ఇస్తున్నా, 2 నెలల్లో మొదటి నీళ్లు ఎల్లప్పల్లి నుంచి బండల ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అన్ని ప్రాంతాలకు చేస్తాం. అదే మాదిరిగా పత్తి పాక రిజర్వేర్ కట్టాలని చెప్పి ఇలా ఒత్తిడి చేస్తాము, దృఢ చేస్తాం. పాలకుర్తి ఎల్లప్పల్లి లిఫ్ట్ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమానికి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిపై టెక్నికల్ గా అన్ని ఏ రకంగా వాటర్ రికార్డ్ చేయాలని దాని మీద సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. దృఢ ఆ కార్యక్రమానికి ఉంటుంది. రామగుండాన్ని ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ప్రతి ఒక్క రైతుకు కావలసిన నీళ్ళు ఇవ్వాలి, రైతుకు అండగా ఉండాలి. రైతు పండించిన ధరలు ఎలాంటి కోత లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ద్వారా కురిపించాలి. రైతు మొగాన చెరువు నవ్వు చూడాలి. రైతు కుటుంబంలో అప్పుల బాధ లేకుండా ఇలా 100,000 రూపాయలు కట్టినటువంటి మాఫీ అయినటువంటి మీ ఖాతా వద్ద ఆ రైతు మళ్ళీ రేపు పొద్దున బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 100,000 రూపాయలు అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే వచ్చే పంటలో ప్రభుత్వం పూర్తి కొని ఒక్క గింజ కూడా నష్టం రాకుండా ఆ రైతుకి దానిపైన లాభం వచ్చినట్టు చేసి భవిష్యత్తులో అప్లై చేసుకోకుండా పంట చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మిగులు రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా అందరిని ఉప్పు తిప్పల పట్టి చేసుకున్నటువంటి కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే 2 లక్షల కోట్లు సంపాదించి ఇలా అక్రమంలో ఒక జైలు కూడా పోయింది. ఇక మీకు తెలుసు ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తంగా బొందాకట్ట చేసినటువంటి చరిత్ర పోయిన దొరల పాలన, గడిల పాలన. ఎవరైనా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రాజీనామా చేస్తారని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు అందరు విన్నారు. మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు చేస్తే రాజీనామా చేస్తారట. మీరు చేయడం గ్యారంటీ, వాళ్ళు రాజీనామా చేయరు, పారిపోవడం గ్యారంటీ. మీరు చూసి తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్ట దొరకలేదు పాప ఆయన, బయట మాత్రం తెలిసిపోయారు 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి అమరులు ఎవరైతున్నారో వాళ్ళ తాళ్ళు దొరికినాయి, అగ్గిపెట్ట దొరికినాయి, అన్ని దొరికినాయి. కానీ మన నాయకుడికి ఇలా ప్రభుత్వం మంచి పనులు చేస్తా ఉంటే దాన్ని చూసి ఓర్వలేక బుడిదల కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇవో బుడిదల పనిచేసి వచ్చిన ఇక రైతు గర్వంగా నిలబడి నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్తా ఉంటే కళ్ళు లేని కపోతుల మాదిరిగా కడుపుల మంటతోటి అడ్డగోడ సంపాదించి దోపిడీ చేసినటువంటి మొన్నటి పాలకులు ఇలా అవాక సేవలు చెప్తా ఉంటే మరి వారికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగాన్ని రైతు బంధువులని చెప్పి నేను మీ అందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నా. ఇలా రాజకీయాలనే కాదు, ఇలా ప్రతి ఒక్కరి ముఖాన చిరునవ్వు ఉండే కార్యక్రమం చేయడానికి నేను నిరంతరం పనిచేస్తా ఉన్నా. నాకు 100,000 ఓట్లు అయితే మీరు గెలిపించి ఇలా మీ కుటుంబ సభ్యుడైన రాష్ట్రాన్ని మీరు గెలిపిస్తే మీ అందరూ కూడా ఊహించారు 18 గంటలు పనిచేస్తారు. ఇలా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేయాలి, రోడ్లు చేయాలి, రైతు కావలసిన నీళ్లు తెవ్వాలి, పండించిన ధరకు ధర కలిగాలి, రైతు కుటుంబం ఉన్న చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇప్పించాలి, రామగుండంలో పవర్ ప్లాంట్ తెవ్వాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇలా నష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సంబంధం ద్వారా మరి జీవనబాబు సహకారంతో పనిచేస్తూ ఈ ప్రాంతానికి గత 20 సంవత్సరాలుగా రావడం నిధులు దాదాపు 200 కోట్లు ఈరోజు తీసుకొచ్చాం, అభివృద్ధి చేస్తాం. 5 సంవత్సరాల్లో రామగుండానికి ఒక అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మరి నేను మీ అందరి యొక్క సహకారంతో ముందుకెళ్తున్నా. మీ అందరి ఆశీర్వాదం, అభిమానం, ప్రేమ ఇదే మాదిరిగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాతో పాటు కలిసి రావాలని చెప్పి మీ అందరి కోరుతూ
మరి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక చిన్న శ్రీనివాస ఉంటాం, కొంతమంది బ్యాంక్ అధికారులు కొంతమంది యాక్సెప్ట్ చేస్తలేరు. ఎవరికైనా మా లక్ష రూపాయలు రాలేదు, ఇంత ఉన్న మాకు నష్టం జరిగిందని ఏ పేదలైతేనా నష్టపోతాడే ఒక్కసారి నా దృష్టికి తీసుకురండి, సంబంధిత అధికారులు తీసుకురండి, మా సంబంధించిన ఇన్నటి వరకు సర్పంచ్ ఉన్న మా నాయకులందరూ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పండి, అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పోతున్నా ప్రతి గ్రామంలో వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఈ యొక్క రైతుకు జరిగేటువంటి గొప్ప ఇలా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ దశాబ్దికి ఒక ఒక గొప్ప పండగ కార్యక్రమం. ఒక రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటే ఇది సామాన్యమైన మాట కాదు. ప్రతి రైతు ఈ తల్లి చెప్పినట్టుగా మహాశివరాత్రి దసరా పండుగ అన్ని పండుగలు చేసుకున్న అంత గొప్ప అనుభవం కాబట్టి ప్రతి గ్రామాల్లో ఆ ప్రాంతాలకి ఇంటింటా కలిసి రైతులు కలిసి మేము మమ్మల్ని ప్రదర్శనిస్తూ అక్కడ మరి ప్రభుత్వాన్ని చేసే కార్యక్రమం చేసే తెలియజేసే కార్యక్రమం కూడా చేయాలి. ఎవరికైతే నష్టం పెరుగుతుందో ఎవరికైతే అవగాహన ఉందో వారికి సహకరించి ఆ లోన్ మార్చే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరు ఇక్కడ ఉన్న రైతులు కూడా కోరుతా ఉన్నా. ఈ రైతుకు వచ్చింది కదా మీ పత్రాలు కొంతమంది తెలియదు, ఇంతకుముందు వస్తుంటే ఒకరు అడుగుతా ఉన్నారు నాది 110,000 ఉంది మా పైన సార్, 100,000 రూపాయలు అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి చెప్పండి, 110,000 కాదు 2 లక్షల రూపాయల వరకు కూడా మాఫ్ చేస్తా. ఏదైతే కట్ ఆఫ్ టైం ఇచ్చినారో ఆ పక్క ఖచ్చితంగా 0 నుంచి 150,000, 0 నుంచి 2 లక్షల రూపాయలు ఏదైనా మాఫీ చేస్తాం, ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురాడని చెప్పి అందరు తెలియజేస్తున్నారు.